సో రామానుజం గాని ఒక మ్యాథ్స్ సంబంధించి ఏదో ఒక ఫార్ములా కని పెడతాడు అంటే దాని సంబంధించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళడానికి చాలా కష్టం అంటారు. అవును. సో అయితే నేను ఏమంటానంటే ఇప్పటికీ అంత ఏమంటారు దాని ఇన్ డెప్త్ ఉంటూనే ఉన్నాయి బుక్స్ కూడా మీవి చాలా కాంప్లికేటెడ్ సార్ లాంగ్వేజ్ అది బ్రిటిష్ కాలం నాటివా లేదు బ్రిటిష్ కాలం నాటిదే సార్ అంతా మన లా కోర్సు స్టిల్ అవే కంటిన్యూ అవుతుంది అవే కంటిన్యూ అవుతున్నాయి ఎందుకు కొంచెం లిబరల్గా ఎందుకు మార్చలేదు వీళ్ళు ట్రై చేయరు ఇంకా అది అంతే ఆ భాష అట్లా ఉంటుంది అంతే ఆ భాష అట్లా కావాలని మీకు చదివినిపిస్తే ఒక పారాగ్రాఫ్ మీకు అర్థం చేసుకోలేదు మీరు అంత కాంప్లికేట్ ఉంటుంది లాంగ్వేజ్ నేను ఛాలెంజ్ చేస్తాను సార్ దాని మీద అంత కాంప్లికేట్ అందుకే నేను సో అడ్వకేట్ ఏ అడ్వకేట్ అయినా సరే లాయర్ కళానిధి గారు ఇప్పుడు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు పప్పులో కాలేసే నేనే పప్పులో కాలేసా దానివల్ల నాకు లాస్ ఎంత అయింది 10 లక్షల ఫీజు ఇచ్చిన ఫీజు రిఫండ్ చేయాల్సి వచ్చింది అది నా జీవితంలో అతిపెద్ద దెబ్బ ఎందుకంటే నేను ఏ ఇయర్ అది ఏ ఇయర్ అంటే 2 ఏళ్ల కిందట నేను చెప్పేది 2 ఏళ్ల కింద దాని తర్వాత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంటర్వ్యూలు ఇచ్చి లాస్ సముద్రం సార్ ఇది ఇంత ఎక్స్పీరియన్స్ కాదు సబ్జెక్ట్ సముద్రం సముద్రంలో మనకున్న నాలెడ్జ్ ఒక నీటి గింజ అంతే నీటి బిందువే ఈ నీటి బిందుతో ఇంత గొప్పగా మీరు ఫేమస్ అయినారు అండ్ ఇంత నాలెడ్జ్ ఉంది అంటే ఆ నీటి బోట్ లో ఇంకా ఇంత ఉండిద్దాం కొంతమందికి ఇంకా అంతే మరి సముద్రం సార్ సబ్జెక్టు ఎంత వేస్ట్ సబ్జెక్ట్ అది ఒక సబ్జెక్టా 357 చట్టాలు ఉన్నాయి 357 చట్టాలు ఎన్ని మీరు చదవగలరు అసలు ఒక్కొక్క చట్టానికి కొన్ని వందల పుస్తకాలు ఉంటాయా మరి ఒక్కొక్క పుస్తకం మీద కొన్ని వందల జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఒకటి ఫేవర్గా ఇస్తాడు ఒకటి నెగిటివ్గా ఇస్తాడు జడ్జిమెంట్ రకరకాల జడ్జిమెంట్లు మన కోర్టులో వాదించేటప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని మనం రకంగా నమూనాగా తీసుకొని వాదిస్తుంటే త్వరగా తీర్పు అనేది మీరు ఒక నమూనాగా వాదిస్తే అవతలాడు ఇంకో నమూనా పెడతాడు లేటెస్ట్ నమూనా పెడతాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎంత కాంప్లికేటెడ్ అండి ఇప్పుడు ఉదాహరణ నిన్నగాక మొన్న జరిగింది ఒకటి నేను కేసు వాదించి 2020 సుప్రీంకోర్టు జడ్జిమెంటు కోర్టు నెంబర్ 11లో జస్టిస్ శ్రీదేవి ముందు ఆర్గ్యూ చేశారు మేడం ఈ ప్రకారంగా ఈ జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆర్ మాధవన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ ఉంది కేసు ఆ కేసు జడ్జిమెంట్ ఇచ్చా ఇది 2020 జడ్జిమెంట్ మేడం ఇది లేటెస్ట్ సుప్రీంకోర్టు దీని ప్రకారంగా 180 రోజులు దాటిన ప్రతి నిందితుడిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మీరు బెయిల్ ఇవ్వాల్సిందే అని ఆర్గ్యూ చేస్తే ఆమె ఏం చేసింది పిటిషన్ డిస్మిస్ చేసింది చేసి ఎప్పటిదో సంజయ్ దత్ కేసు రెఫర్ చేసింది 15 ఏళ్ల కింద సంజయ్ దత్ కేసు రెఫర్ చేసి ఆ కేసులో సంజయ్ దత్కి బెయిల్ ఇవ్వద్దన్నది సో 167(2) సెక్షన్ కింద సిఆర్పిసిలో 180 రోజులు అయినా సరే వాళ్ళు ఉంచచ్చు లోపల అని చెప్పి ఆ జడ్జిమెంట్ రెఫర్ చేసింది మరి పరిస్థితి ఏంటంటే సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కానీ పాత జడ్జిమెంట్ ఉండదు కొన్ని లాస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి ఇద్దరు జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్ ఉంటుంది కానీ ఒక జడ్జి జడ్జిమెంట్ పోతుంది దాని ముందు ఏది లేటెస్ట్ ఆ లేటెస్ట్ జడ్జిమెంట్ ఉంటుంది కింద కోర్టు కంటే పైకోర్టు జడ్జిమెంట్ ఉంటుంది ఒక జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పు హైకోర్టు జడ్జిమెంట్తో కొట్టివేయబడుతుంది ఒక హైకోర్టు జడ్జిమెంటు సుప్రీంకోర్టు సింగిల్ జడ్జితో కొట్టివేయబడుతుంది ఆ సింగిల్ జడ్జి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2 జడ్జిల్లో ఉన్నటువంటి బెంచ్ తోటి క్యాన్సిల్ అయిపోతుంది ఇది లాస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సో అంటే వీళ్ళు ఇండివిజువల్గా వీరికి ఏవైతే వాళ్ళు చదివినటువంటి చట్టాల ప్రకారం తీర్పు ఇవ్వడానికి ఉండదు కొన్నిసార్లు పై కోర్టులు కనుక తీర్పు డిఫరెంట్ వేలో కనుక ఉండేది అది ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాల్సిందే ఆ వేలో లాయర్ గుర్తు చేయాలి గుర్తు చేయాలి గుర్తు చేశా ఈ ఈ కేసులో సంజయ్ దత్ కేసు వర్తించదు అది ఓల్డ్ జడ్జిమెంట్ ఇది లేటెస్ట్ జడ్జిమెంట్ ఎంత లవదిబ్బలవది మొత్తుకున్న బెయిల్ డిస్మిస్ అన్నాడు ఈ రోజున పరిస్థితి ఆ నిందితుడు గాంధీ హాస్పిటల్లో డయాలసిస్ ఉన్నాడు ఇవాళ సాయంత్రం దాకా వాడు బతికితే గ్రేట్ అయ్యో అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు మనుషుల జీవితాలతో ఆటలన్నమాట ఇవన్నీ అంటే సాఫ్ట్వేర్లో ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వాలని ఉంటూ ఉంటారు కానీ వాళ్ళ తాతలో రకం మీరు లాగ ప్రకారం చెప్పాలంటే ఏమంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కోర్సులు నేర్చుకోవాలని అంటూ ఉంటారు మీరు రకం చెప్పాలంటే వాళ్ళ తాతలు మీరు అంటే అంటే ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా నేర్చుకుంటూనే ఉంటారు నేర్చుకుంటూనే ఉండవు సార్ ఇది ఏ కోర్టులో ఇంట్లో సిగ్గుపడేది ఏం లేదు అయ్యో నేను నాకు రాదే ఇట్లా నాది ఓడిపోయినా అని ఉండదు 24 గంటలు నేర్చుకుంటూ ఉండవు సార్ మీరు ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆ రూమ్ నిండా పుస్తకాలు కనిపిస్తూ ఉంటాయి అన్నింటిలో కూడా కొన్ని తీర్పులవి కొన్ని చట్టాలవి లైక్ మొత్తం ఇదేనా ప్రతిరోజు స్టూడెంట్ సార్ నేను నేను పొగరబడితే కాదు ఏదైనా పీకులు కానీ నేను పెద్ద బుడింగ్ కానీ అంటే కాదు తోపు కాదు నేను ఆర్డినరీ స్టూడెంట్ లా స్టూడెంట్ ఇంకో 100 సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే లా ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా ఉండిద్దా 100 సంవత్సరాలు అయిన తర్వాత మీరు 20 సంవత్సరాలు కష్టపడితే చాలు సార్ అంటుంది అలా కాదు నేను తెలుసుకోవటం చదవటానికి కాదు మన పుస్తకాలు అంటారా మారుతాయో మారవా అంటారా మన పుస్తకాలు అవన్నీ మారవు ఇప్పటికి ఎన్ని ఏళ్ళైందండి 1857 నుంచి అదే బుక్కులు కదా 1857 నుంచి ఇప్పుడు అవే ఫాలో అవుతున్నాం కదా మనం నేను అన్న మన దగ్గర డ్రాఫ్ట్ చేసే దమ్మున్న వాళ్ళు ఎవరు లేడు సార్
డ్రాఫ్టర్స్ లేరు, మంచి లా డ్రాఫ్ట్ చేద్దాం లేదు తెలుసా, కళ్ళు మూసుకొని ఆర్డర్ పాస్ చేయడం అంతే, కొత్తగా ట్రై చేద్దాము మనం ఏదో ప్రయత్నిద్దామని లేదు.